హలో బ్రదర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్పి బిగ్ బాస్ గేమింగ్. ఫ్రెండ్స్, నేనైతే అడ్వాన్స్ సర్వర్కి లాగిన్ అయినా. సో అడ్వాన్స్ సర్వర్ మీరు ఎట్లా ఓపెన్ చేయాలి, సో అడ్వాన్స్ సర్వర్ లింక్ కూడా మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో దీంతోపాటు అడ్వాన్స్ సర్వర్లో ఏముందో కూడా చూద్దాం. సో నేనైతే ఒక అకౌంట్ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసిన టెస్ట్ చేయడానికి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ మీకు నేను ఇంకో అకౌంట్ కూడా డౌన్లోడ్ చేసి మీకైతే చూపిస్తాను. సో ఇదైతే మనకు OB42కి సంబంధించిన అడ్వాన్స్ సర్వర్. సో అఫీషియల్గా మనకు డౌన్లోడ్ అయితే రేపటి నుంచి అయితే అవుతుంది. సో ఈరోజు మీకు అయితే ఇస్తున్నాను. ఇదే మనకు కొత్త క్యారెక్టర్, మనకైతే నెక్స్ట్ అప్డేట్లో రాబోతున్న కొత్త క్యారెక్టర్ అయితే ఇదే. ఫ్రెండ్స్, ఈ క్యారెక్టర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. సో క్యారెక్టర్ అయితే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ సెట్టింగ్లో అయితే మనకు డివైస్ బ్యాక్గ్రౌండ్ సౌండ్, సో యాక్టివ్ కానీ లేకపోతే ఆఫ్ కానీ. సో మనకు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే ఫ్రీఫైర్ వల్ల అయితే మనకు సెట్టింగ్ అయితే ఇచ్చారు. సో మీ ఫోన్ సౌండ్స్ కూడా గేమ్ ఆడుతున్నప్పుడు రాకుండా, సో ఇక్కడ సెట్టింగ్ కూడా ఉంది. సో దీనికంటే మనకు కొత్త క్యారెక్టర్, అలాగే ఈ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ గిల్డ్ అయితే చూద్దాం. సో నాకు ఆల్రెడీ గిల్డ్ రిక్వెస్ట్లు వచ్చినాయి. సో గిల్డ్ గురించి కూడా కొత్త అప్డేట్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నా. దానికంటే ముందు కొన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ నేనైతే కొన్ని మోడ్స్ కూడా నేనైతే మ్యాప్ కూడా డౌన్లోడ్ అయితే చేస్తున్నా. అలాగే మనకైతే ఇక్కడ కొన్ని ఫ్రీగా మనకు డైమండ్స్ అయితే వస్తాయి కదా. సో ఇక్కడ ఈవెంట్స్ నుంచి కొన్ని డైమండ్స్ అయితే తీసుకున్నా. సో దీని తర్వాత మనకు మెయిల్ బాక్స్లో అయితే, సో మనకైతే లెవెల్ పెంచుకోవడానికి అయితే ఉంటుంది. సో లెవెల్ 16కి అయితే తీసుకొని వచ్చిన. సో ఇక్కడ ఇదేదో కొత్తగా అయితే కనిపిస్తుంది చూడండి. మనకైతే ఉకాన్ క్యారెక్టర్కి కొత్త స్పెషల్ ఎఫెక్ట్ వస్తుంది. ఇదైతే పాతది ఒరిజినల్, ఇదైతే స్పెషల్ ఎఫెక్ట్. సో ఉకాంగ్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే ఉంటాం. సో మంచిగా అయితే ఉంది కదా. సో చూడండి, మనకైతే ఇది ఉకాంగ్ క్యారెక్టర్కి అయితే యూజ్ అవుతుంది. ఉకాన్ క్యారెక్టర్ ఆన్ చేయగానే డైరెక్ట్ ఇట్లా ఉండొచ్చు, స్పెషల్గా అయితే మనకైతే వస్తుంది. దీంతోపాటు మనకు నార్మల్గా ప్రజెంట్ ఉంది కదా, సో అది కూడా నార్మల్ది కూడా ఉంటుంది. ఈ స్పెషల్ది అయితే మనకైతే డిఫరెంట్గా కొత్తగా అయితే ఉంది కదా. సో ఈ విధంగా మనకైతే స్పెషల్గా ఉకాన్ క్యారెక్టర్ది అయితే ఉంటుంది. సో దీంతోపాటు మనకు ఒరిజినల్ ఏమో ఆల్రెడీ మనకు ఉకాన్ క్యారెక్టర్ది ఉన్నది అయితే ఉంటుంది. చలో భయ్యా, నెక్స్ట్ అయితే చూద్దాం. సో గిల్డ్కి సంబంధించినవి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో గిల్డ్ అయితే చూడండి, ఇక్కడ మనకు గిల్డ్ వార్స్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి, సో గిల్డ్ వార్ కూడా డైరెక్ట్ మనకైతే ఉంటున్నాయి. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకైతే మనకి ఇక్కడ రివార్డ్స్ కూడా వస్తున్నాయి, రిడీమ్ రివార్డ్స్ అని చెప్పి. ఇక్కడ మనకు కార్ స్కిన్, గన్ క్రియేట్లు కూడా ఉన్నాయి కదా. సో బ్యాక్ ప్యాక్ కూడా, ఇవైతే మనం ఫ్రీగా మనకు గిల్డ్ వార్తో క్లెయిమ్ చేసుకోవడానికి రివార్డ్స్ అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ OB42లో మనకైతే ఈ అప్డేట్స్ అన్నీ ఉంటున్నాయి. సో OB42 ఎప్పుడో చెప్పలేదు కదా ఫ్రెండ్స్. మనకైతే OB42 సర్వర్ మెయింటెనెన్స్ సర్వర్ అప్డేట్ అయితే అక్టోబర్ 31కి అయితే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నిన్న నేను మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెట్టిన. సో చూడండి, మనకైతే 31కి అయితే OB అప్డేట్ అయితే ఉంటుంది. సో అప్పుడు మనకి కొత్త అప్డేట్స్ అయితే ఉంటాయి OB42 స్టార్ట్ అయితే ఆ రోజు. సో ఓవర్ వ్యూ కూడా చూడండి. సో ఈ విధంగా మనకు గిల్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడ్వాన్స్ సర్వర్లో ఉంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. సో మనకైతే గిల్డ్ వార్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ అప్డేట్ నుంచి. సో దీని తర్వాత ఇక్కడ మనకు పర్మిషన్లు అడిగింది, ఇచ్చేసిన. సో దీని తర్వాత క్యారెక్టర్లు అయితే చెక్ చేద్దాం. సో ఒక క్యారెక్టర్కి ఇక్కడ మనకు సింపుల్గా కనిపిస్తున్నాయి స్పెషల్ క్యారెక్టర్, సో ఇంకోటి ఒరిజినల్, ఈ రెండు రకాలు అయితే మనకైతే కనిపిస్తుంది. సో మీకు ఇది నచ్చిందా లేదా కామెంట్ అయితే వేయండి. సో దీని తర్వాత ఇప్పుడు అడ్వాన్స్ సర్వర్లో ఉన్న మెయిన్ అప్డేట్స్ అయితే ఇవే, ఇంతకంటే ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు. సో ఇప్పుడు అడ్వాన్స్ సర్వర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి, మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ ఖచ్చితంగా వేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను కోడ్ ఇచ్చేటప్పుడు అయితే రాలేదు. సో ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్ ఇక్కడ మనకు ఫోల్డర్స్ ఉంటాయి కదా. సో ఫోల్డర్లో ఒకటి అడ్వాన్స్ సర్వర్కి సంబంధించిన ఒక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ ఏమైనా ఆల్రెడీ మనకు లాస్ట్ టైం యూజ్ చేసినాయి అంటే అవన్నీ డిలీట్ చేయండి. సో అడ్వాన్స్ సర్వర్ ఫోల్డర్ అయితే వేసుకోండి సేఫ్ సైడ్. సో నెక్స్ట్ మనకైతే మీకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో, సో మీ అందరికి తెలిసిందే కదా, సో మీకు కామెంట్స్లో లింక్ ఇస్తాను. ఇక్కడ మనకైతే స్టోరీలో మీకు అయితే OB42 అడ్వాన్స్ సర్వర్ అని చెప్పి లింక్ నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. జస్ట్ మీరు లింక్ అయితే క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడే ఇక్కడ నేనైతే పోస్ట్ అయితే చేస్తున్నా స్టోరీలో చూడండి. చేసిన తర్వాత నేనైతే అదే లింక్ అయితే క్లిక్ చేసిన, ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసిన ఉండే, మళ్ళీ డౌన్లోడ్ అగైన్ వచ్చింది. సో నేనైతే డౌన్లోడ్ అయితే చేస్తున్నా, మీరు కూడా సేమ్ ఇదే విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చూడండి, దీని తర్వాత మనకు అడ్వాన్స్ సర్వర్ కోడ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పిన కదా. సో ఇక్కడ నేను అడ్వాన్స్ సర్వర్ కోడ్ అయితే తీసుకుంటున్నా. ఫ్రెండ్స్, మనకైతే అడ్వాన్స్ సర్వర్ డౌన్లోడ్ అయింది, ఇక్కడ ఇన్స్టాల్ అయితే క్లిక్ చేసిన. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే సో మెయిన్ మనకు అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో మనకైతే అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఇక్కడ అన్ని అలో అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వండి, ఏం కాదు. సో దీంతోపాటు మనకు అడ్వాన్స్ సర్వర్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ యాక్సెస్ అడుగుతుంది, ఓకే కొట్టేసేయండి. సో ఇక్కడ మనకు మన ఫోల్డర్లో ఎక్కడ సేవ్ కావాలని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఏమున్నా డిలీట్ చేయమని చెప్పిన కదా. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ దిస్ ఫోల్డర్ అని క్లిక్ చేసి ఇక్కడ అలో అని పర్మిషన్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇదైతే నార్మల్గా మన మెమరీ కార్డులో అంటే మన ర్యామ్లో సేవ్ అవుతుందని అర్థం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు నచ్చిన నేమ్ అయితే మీరైతే ఇక్కడ ఇవ్వండి. సో నేను ఆల్రెడీ నేమ్ అయితే ఇచ్చేసిన. సో చూడండి ఈ విధంగా నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకైతే యాక్టివేషన్ కోడ్ అయితే అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ కోడ్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా. సో నేనైతే నా దగ్గర ఉన్న కోడ్ అయితే ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఓకే కొట్టేయండి, మీకు వస్తుంది. ఒకవేళ మీకు కోడ్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు మీ ఫోల్డర్ ఉంటాయి కదా మనకు మెమరీ కార్డు కూడా, సో ఫైల్ మేనేజర్లో అక్కడ ఉన్న ఫోల్డర్లో అడ్వాన్స్ సర్వర్ ఫోల్డర్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అక్కడ కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి ఈ విధంగా పర్మిషన్ ఇవ్వండి. అంటే కోడ్ కొన్నిసార్లు యాక్సెప్ట్ అయితే లేదు, అట్లా డిలీట్ చేసిన తర్వాత చేస్తేనే మీకైతే యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అవుతే ఏ ప్రాబ్లం ఉండదు, కాకపోతేనే నేను చెప్పినట్టు ఇవ్వండి. సో చూడండి నాకైతే అడ్వాన్స్ సర్వర్ అయితే వచ్చింది. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఫాలో కాండి, మీకు కూడా అడ్వాన్స్ సర్వర్ అయితే వస్తుంది. సో చాలామందికి తెలియదు. సో అఫీషియల్గా మనకైతే రేపు అడ్వాన్స్ సర్వర్ వస్తుంది, కానీ ఈరోజే అడ్వాన్స్ సర్వర్ ఎట్లా వస్తుందో కూడా మీకు లింక్ మన ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన, ఎట్లా వస్తుంది అనేది కూడా చూపించిన. సో కొత్త క్యారెక్టర్ అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీంతోపాటు మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అడ్వాన్స్ సర్వర్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో దీంట్లో ఉన్న కొత్త అప్డేట్లు అన్నీ మీకు ముందు ముందు వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ షేర్ అయితే ఖచ్చితంగా వేయండి, 1000 లైక్స్ అయినా వేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.